సంగారెడ్డి జిల్లా పటాంచెరు తహసీల్దార్ కార్యాలయంలో నిరుపేదలకు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి బియ్యం పంపిణీ చేశారు. ఆహార సహాయక కేంద్రాల ద్వారా సేకరించిన బియ్యాన్ని రేషన్ కార్డులు లేని వారికి కుటుంబానికి 10 కిలోల చొప్పున బియ్యం స్థానిక శాసనసభ్యుడు గుడెం మైపాల్ రెడ్డి చేతుల మీదుగా పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక రేషన్ డీలర్స్ సహకారంతో రేషన్ కార్డు లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి సుమారు 180 క్వింటాల బియ్యాన్ని నిరుపేదలకు అందజేస్తున్నామని అన్నారు. తెలంగాణలో లాక్డౌన్ ఉన్నప్పటికీ ఎవరికీ ఇబ్బంది కలగకుండా తమ వంతు సహాయం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మైపాల్ రెడ్డి రేషన్ డీలర్స్ పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో ఉన్న సమస్య కరోనా సమస్య రెండు నెలల నుంచి కరోనా వైరస్ తోని పోరాడుతా ఉన్నాం. భగవంతుడి దయతోటి పడంచెరు నియోజకవర్గంలో ఎక్కడ వైరస్ ఎఫెక్ట్ అనేది లేదు. ఇక్కడ రామచంద్రాపూర్ తెల్లాపూర్ మున్సిపల్ అమిత్పూర్ మున్సిపల్ పరిధిలో రెండో మూడో సార్లు నెగిటివ్ రావడం జరిగింది. ఒక మినీ ప్రపంచము మినీ ఇండియా పటంచ నియోజకవర్గం అంటే భారతదేశం ఒకటే కాదు ప్రపంచ దేశాలతో సంబంధాలు ఉన్న నియోజకవర్గము. మనకిక్కడ జీరో వైరస్లో ఉన్నందుకు నేను చాలా సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే అన్ని రాష్ట్రాల ప్రజలు అన్ని దేశాల ప్రజలు ఇక్కడ రాకపోకలు ఉన్నాయి కాబట్టి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పోలీస్ వారు కానీ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ టెక్నీషియన్స్ అంగన్వాడీ ఆశ ఏఎన్ఎంలు ఎక్కడికక్కడ గ్రామాల వారీగా ప్రజాప్రతినిధులు ప్రజలకు అవేర్నెస్ తెస్తూ ఈ కరోనా వైరస్ను నివారించడంలో సక్సెస్ అయినామని చెప్పి చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంటు డీలర్ల ద్వారా రేషన్ కార్డు ఉన్న వారిని వారు ఎక్సెస్ బియ్యం వాళ్ళు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ తీసుకున్న తర్వాత ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఒక అక్కడ డ్రమ్ పెడితే వాళ్ళు రేషన్ కార్డు లేని వారికి రైస్ అందియమని చెప్పి కలెక్ట్ చేసిన 180 క్వింటల బియ్యము ఈరోజు మన పటంచెరు మండలంలో రావడం, రేషన్ కార్డు లేని వారికి ఈరోజు ఎంఆర్ఓ వారి ఆధ్వర్యంలో మనిషికి 10 కిలోల చొప్పున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కలెక్టర్ వీరాజు సార్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి రేషన్ షాప్లో ప్రజలకు ఎవరైతే కార్డుదారులకు వచ్చిన బియ్యమే ఇంతవరకు అవకాశం ఉంటే అంతవరకు దానం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆహార సహాయ కేంద్రం అనే ఒక పేరు కింద ప్రతి షాప్లో డ్రమ్ములు పెట్టి బియ్యం కలెక్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన డీలర్లకి మరియు ప్రజాప్రతినిధులకి మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటివరకు మన మండలిలో ఈ మంత్ మాత్రం ఈ మంతే 182 క్వింటల బియ్యం రావడం జరిగింది. దీనికి సహకరించే కార్డుదారులకి అందరికీ ధన్యవాదాలు. ఆ బియ్యాన్ని తెలంగాణకు సంబంధించి రేషన్ కార్డు లేని వారికి చాలా 10 కిలోల చొప్పున ఈరోజు పంపిణీ చేయ కార్యక్రమం చేపడుతున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.